रुद्रंगी तेरा सपाटी ग्राम शाखा अध्यक्ष दय्याल कमलाकर् आध्वर्यंलो सीएमआरएफ चेकुल पंपणी कार्यक्रम निर्वहिंचारु। मुख्य अतिथि एंपीपी गंगा स्वरूप महेश जेडपीटीसी गट्ल मीनय पाल्गोनी वारी चेतुल मीदुगा 15 मंदि लब्धिदारुलकु 450,000 रूपायल विलुवगल चेकुलनु लब्धिदारुलकु अंदजेशारु। ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీసీ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేపించుకొని అప్పులపాలైన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అండగా నిలుస్తున్నాయని అన్నారు। లబ్ధిదారులకు చెక్కులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు అలాగే సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నరసరెడ్డి, కోఆప్షన్ జమీలా బేగం, ఆలయ చైర్మన్ కొమిరే శంకర్, నాయకులు మంచి రాజేశం, ఆకుల గంగారం, చేపియాల గణేష్, కంటిరెడ్డి, తలారి నరసయ్య, దయ్యాల నారాయణ, శ్యాంసుందర్, గొల్లం నరసింగ్, కాదస్ లక్ష్మణ్, దయ్యాల పెద్దలు, తరే గంగారెడ్డి, నగుళ్ళపల్లి రవీందర్, ఓదార్యపు మోహన్, గసికంటి కొండయ్య, దయ్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు। ఇవ్వడం జరిగింది। దీనికి సహకరించిన మండల ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ గారికి మరియు మండల జెడ్పిడిసి మీనన్న గారికి మరియు ఎంపీటీసీలకు మరియు ప్రజా ప్రతినిధులకు మండల అధ్యక్షులకు గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు। అలాగే మా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుమకు రావడానికి కృషి చేసిన మన శాసన సభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కొంతమంది లబ్ధిదారులకు 13 మంది లబ్ధిదారులకు అదే విధంగా ఇద్దరు మానాల లబ్ధిదారులకు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులను 450,000 విలువ చేసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి ఇంటి వద్దకి వెళ్లి అందజేయడం జరిగింది। గౌర శాసన సభ్యులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారి సహకారంతో ఇట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులనేటివి మంజూరు కావడం జరిగింది। వారికి ముందుగా పార్టీ తరపున రుద్రంగి ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మంజూరుకి వెంటనే అప్రూవల్ చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి టిఆర్ఎస్ పార్టీ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మరి కరోనా టైంలో అయినా ఎట్లాంటి ఆర్థికంగా ఎట్లాంటి ఒడిదుడుకులు జరిగినా కూడా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని మాత్రం టిఆర్ఎస్ పార్టీ మర్చిపోదు అనే దానికి ఈ యొక్క చెక్కుల పంపిణీ నిదర్శనం। రుద్రంగి మండల కేంద్రంలో మన గౌరవ శాసన సభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారి సహకారంతో దాదాపు 15 మంది లబ్ధిదారులకు 450,000 పైచలకు పైసలు ఈరోజు వారి లబ్ధిదారుల యొక్క ఇంటి వద్దనే వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది। కాబట్టి ఇట్టి చెక్కులను మంజూరు చేసినటువంటి రమేష్ బాబు గారికి రుద్రంగి మండల ప్రజల తరపున మరి లబ్ధిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। కేంద్రానికి చెందిన సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసుకోవడం జరిగింది। 15 మంది లబ్ధిదారులకు దాదాపు 450,000 పైచిలకు మరి ఈరోజు వారి ఇంటికి వెళ్ళి చెక్కులు అందించుకోవడం జరుగుతా ఉంది। మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పరుస్తా ఉన్నారు। అంతేకాదు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండూ కూడా జోడెద్దు బండ్రులాగా మరి తీసుకుపోతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం। మరి ఇంతటి సంక్షేమ పరిస్థితులలో కూడా ఒక్క సీఎంఆర్ చెక్కు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కు ఆగలేదు। మరి అట్లా చూసుకుంటే గతంలో ఒక రైతు వివిధ కారణాల చేత మరణిస్తే మరి వారి కుటుంబం మరి పరిస్థితి దయనీయంగా ఉండేది, మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు। ఏ కారణం చేత చనిపోయినా కూడా రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి మరి రైతు ఖాతాలలోకే వారు దురదృష్టవశాత్తు ఏ కారణం చేత చనిపోయినా కూడా రైతు ఖాతాలోనే ఒక వారం 10 రోజులల్లా మరి 5 లక్షల రూపాయలు మరి ఇస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు। కార్పొరేట్ హాస్పిటళ్లలో డబ్బులు వెచ్చించి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టలేనటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారిని ఆదుకుంటున్నందుకు
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు అటువంటి చెక్కులు స్థానికంగా ఉండే వాళ్ళందరికీ రావడానికి కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మేము దాదాపుగా 15 చెక్కుల వరకు 450,000 వరకు మేము లబ్ధిదారులకు అందించమని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాము. ఎందుకు అనంటే ఇప్పుడు మేము ఇదివరకు ఏ విధంగానైతే మేము ఎలక్షన్లలో ఓట్ల కోసం ఏ విధంగా అయితే ఇంటింటికి తిరిగామో ఆ విధంగానే మేము అప్పుడు చెప్పిన విధంగానే మాతోటి చేయిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటూ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు ఖచ్చితంగా సేవ చేసుకుంటామని తెలియజేసుకుంటూ